హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 కొత్త వాట్సాప్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మా ఛానల్ నుంచి ఎప్పుడు వీడియో అప్లోడ్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీటిలో ఫస్ట్ ట్రిక్ రిప్లైయింగ్ ట్రిక్. మనం ఏదైనా గ్రూప్లో కానీ ఎవరైనా ఫ్రెండ్కి కానీ వాళ్ళు మనకు సెండ్ చేసిన మెసేజ్ని ట్యాగ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనం దానికి రిప్లై ఇస్తాం. అలా కాకుండా కొత్తగా వచ్చిన వాట్సాప్లో జస్ట్ మనం వాళ్ళు పంపిన మెసేజ్ని ప్రెస్ చేసి మనం దానికి రిప్లై టైప్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోతుంది. సో మనం వాళ్ళు సెండ్ చేసిన మెసేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మనం ట్యాగ్ చేయాలనుకున్న మెసేజ్ని క్లిక్ చేసి రిప్లై ఇస్తే ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోతుంది. ఈ పైన కనబడే ఆరోని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రిక్, మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా టైప్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు. సో దీనికోసం మీరు గూగుల్ అసిస్టెంట్ని కానీ గూగుల్ నౌన్ కానీ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక మెసేజ్ పంపి చూపెడతాను. ఓకే గూగుల్, సెండ్ హలో ఆన్ వాట్సాప్ టు శివకుమార్. సెండ్. సో మనం ఇక్కడ చూడొచ్చు 10:55 ఇప్పుడే నేను ఈ మెసేజ్ పంపాను. సో ఈ విధంగా మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా టైప్ చేయకుండా మన వాయిస్ కమాండ్ ద్వారా కూడా మనం మెసేజ్ పంపొచ్చు. సో దీని మీద నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఈ ఐ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. ఇలా మెసేజ్ చేయడం వల్ల వాళ్ళకి మన లాస్ట్ సీన్ అనేది పడదు. ఆ వీడియో చూడండి, అది చాలా యూజ్ఫుల్ వీడియో. నెక్స్ట్ ట్రిక్, జనరల్గా మనం స్టేటస్గా ఫొటోస్ని వీడియోస్ని పెడతాం. వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ని స్టేటస్గా పెడతాం. అలా కాకుండా యూట్యూబ్ వీడియోనే మనం స్టేటస్గా పెట్టచ్చు. యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేయకుండా ఆ యూట్యూబ్ వీడియో యొక్క లింక్ని మనం ఏదైతే యూట్యూబ్ వీడియోని స్టేటస్గా పెట్టాలనుకుంటున్నామో దాన్ని కాపీ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ స్టేటస్ దగ్గర లింక్ను పేస్ట్ చేసి మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టచ్చు. దీనివల్ల ఇవన్నీ డౌన్లోడ్ చేసి స్టేటస్గా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఫ్రెండ్స్కి ఆ స్టేటస్ లింక్పై క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఫోర్త్ ట్రిక్, బ్లూటిక్స్ పడకుండా వాట్సాప్ మెసేజెస్ చూడొచ్చు. జనరల్గా మనం రీడ్ రిసెప్ట్స్ ఆఫ్ చేస్తాం. అలా కాకుండా విడ్గెట్ యాడ్ చేయడం ద్వారా మనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ని బ్లూటిక్స్ పడకుండా చూడొచ్చు. ఇక్కడ 700 మెసేజెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, దీని మీద కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోస్ కూడా మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి. బ్లూటిక్స్ పడకుండా మనం పూర్తి మెసేజెస్ని చదవచ్చు. నెక్స్ట్ ట్రిక్, మన ఫ్రెండ్స్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపాలనుకున్నప్పుడు ఈ పిన్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీని చూజ్ చేసుకుంటాం. దానివల్ల తక్కువ రెజల్యూషన్లో క్వాలిటీ అనేది కంప్రెస్ అయ్యి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వెళ్తాయి. ఏవైనా ఇంపార్టెంట్ ఫొటోస్ లేదా వీడియోస్ అనుకున్నప్పుడు మనం ఈ గ్యాలరీని క్లిక్ చేయకుండా ఈ డాక్యుమెంట్ని క్లిక్ చేసి మనం పంపాలనుకున్న ఫొటోస్ని కానీ వీడియోని కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని పంపడం ద్వారా హై క్వాలిటీ ఫొటోస్ని వీడియోస్ని మనం పంపవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా హై క్వాలిటీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ మీ ఫ్రెండ్స్కి పంపాలనుకున్నప్పుడు ఈ గ్యాలరీని కాకుండా డాక్యుమెంట్ని క్లిక్ చేసి పంపండి. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలోని 5 కొత్త వాట్సాప్ ట్రిక్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ కామెంట్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.